హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి, అసలు కోర్టులో ఏ విధమైనటువంటి ఆంక్షలతో మధ్యంతర బెయిల్ రిలీజ్ చేయడం జరిగింది, ఎటువంటి ఆంక్షలతో ఇచ్చారు, ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే అండి సార్. ఈ రోజు హైకోర్టులు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఎలా చూడాలి, ఎటువంటి ఆంక్షలకు సంబంధించి బెయిల్ మంజూరు చేసిందంటే ఏం చెప్తారు సార్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య సూత్రాల దిశగా మానవతా దృక్పథంతో హైకోర్టు వారు బెయిల్ జారీ చేశారు. ఇందులో ఎటువంటి మెరిట్స్ లేవు, న్యాయ పోరాటము లేదు, న్యాయం గెలవలేదు. కేవలం ఒక ప్రభుత్వ డాక్టరు ఇచ్చిన ఆపరేషన్ చేయాలి ఇతని కంటికి అన్న దానిని నమ్మి అతను ఆరోగ్యము దృష్ట్యా ఇచ్చిన బెయిల్ మాత్రమే ఇది. అంతేకాని బాబు మంచివాడు అనే సర్టిఫికేట్ ఇవ్వలేదు, బాబు గారి కేసు ఒక కొలిక్కి రాలేదు. మెరిట్స్ మీద బెయిల్ వచ్చి 10/11/2023 కోర్టు వారు వింటామన్నారు. ఈ లోపల సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఏమవుతుందో చూడాలి. ఇంకోటి లక్ష ఇద్దరు షూరిటీలు పెట్టుకుని ఆ షూరిటీల మధ్య ఇవ్వమన్నారు. వారికి ఇష్టం వచ్చిన హాస్పిటల్లో వారు వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి పేర్కొన్నారు అని చెప్పి ఇచ్చారు ఈ బెయిల్. మెరిట్స్ మీద కాకుండా కేవలం ఆరోగ్య సూత్రాలు ఇచ్చారు. అతను ఎక్కడన్నా ఆపరేషన్ చేయించుకోవచ్చు, చేయొచ్చు. అతనికి ఏ వైద్యం చేశారనేది సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కి సబ్మిట్ చేస్తే వారు కోర్టు వారికి, స్పెషల్ కోర్టు వారికి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయంగా కలవటాలు, ప్రెస్ మీట్లు, రాజకీయ పరామర్శలు ఉండకూడదు. కేవలం ఆరోగ్య రీత్యా ఇచ్చిన బెయిల్ మాత్రమే ఇది. ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, లేదంటే స్కామ్ చేయలేదని కావచ్చు, ఇటువంటి అంశాలు ఎక్కడ రాకుండా కేవలం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇచ్చారంటారు దీన్ని? అవునండి, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మాత్రమే అతని కంటి బాగోలేదు అని ఒక ప్రభుత్వ డాక్టర్ చెప్పిన పిదప వచ్చిన బెయిల్ మాత్రమే ఇది. మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి సమావేశాల్లో పాల్గొన్నట్టు కావచ్చు, కేవలం ఇంటికి ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి, సాక్షులు ప్రభావితం చేస్తే మధ్యలో మళ్ళా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది కూడా ఒకటి వినిపిస్తుంది. అవునండి, నిజమండి. అది ఇంటికి హాస్పిటల్ కి తప్ప బయట వారిని కలవటం చేయటం అట్లాంటివి ఏమి ఈ బెయిల్లో కుదరదు, చేయటం కుదరదు. పూర్తి పరామర్శ ఉండాలి. రాజకీయ యాత్రలు, రాజకీయంగా చేయటాలు, చెందటాలు ఇవేమీ కూడా ఈ యాత్రలో ఉండవు, ఈ బెయిల్ పీరియడ్ లో ఉండవు. అంటే ఈ మధ్యలో జరిగేటువంటి పరిణామాలు కావచ్చు. అంటే ఈ రోజు కూడా ఏసీపీ కోర్టులో ఒక పిటిషన్ ఉంది ఆ లెక్క స్కామ్ కు సంబంధించి, అలాగే 9వ తారీఖు మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ ఉంది. వీటిని ఎట్లా చూడవచ్చు అంటారు, ఇవేమైనా మధ్యలో మళ్ళీ ఏమైనా ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంటీరియం బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇంటీరియం బెయిల్ అనేది దేని మీద ప్రభావం చూపించదు. ఇది మెరిట్స్ మీద ఇచ్చిన బెయిల్ కాదు కాబట్టి వీటికి ఆ బెయిల్ పిటిషన్ దేనికి కూడా సంబంధం ఉండదండి. కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ కి వాటికి సంబంధం లేదు. చంద్రబాబు గారితో ఇద్దరు డిఎస్పీల ఎస్కార్ట్ తో పాటుగా, అంటే చంద్రబాబు గారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి జట్ల సెక్యూరిటీ కూడా అలాగే ఉంచుతూ ఇద్దరిని డిఎస్పీ క్యాడర్ కి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు కూడా సెక్యూరిటీలో జత చేశారు. అంటే ఎటువంటి యాక్షన్? ఇంకా జత చేయలేదు, చేస్తారు. జత చేయలేదు, జత చెయ్యాలండి, ఆ జత చెయ్యాలి, ఇంకా చేయలేదు. ఇట్ మే బి గ్రాంటెడ్ బై ద కోర్టు యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది సిబిసిఐడి ఆఫ్టర్ కన్సిడరింగ్ ద మెమో ఆర్ పిటిషన్ ఫైల్డ్ బై ద సిబిసిఐడి దే విల్ టేక్ ఏ కోర్టు విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ ఇట్. ఫైనల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే మధ్యలో ఎటువంటి జరిగినా కూడా ఇమీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? అవునండి, ఇతను బెయిల్ కండిషన్స్ ఏది ఉల్లంఘించినా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ రీచ్ఛా ఇచ్చిన బెయిల్ మాత్రమే ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మధ్యంతర బెయిల్ కి సంబంధించి అడ్వకేట్ శర్మ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.